ట్రూ ఈవెంట్ సార్ మీద చెప్పాం కదా, చాలా మంది కొన్ని సిఇఓలు కానీ కొన్ని లక్షల నెలకి 5 లక్షలతో వచ్చే జీతం నుంచి అలా చాలామంది యాక్చువల్లీ మేము రీసెర్చ్ చేసినప్పుడు తను రీసెర్చ్ చేసి నాకు వీడియోస్ పంపించినప్పుడు నేను కూడా రీసెర్చ్ చేస్తానికి పంపించేస్తూ ఉంటాను. ఇది ఈ టెక్నాలజీ వచ్చింది, ఈ టెక్నాలజీ వచ్చింది, ఇది వాడదాం, ఇది వాడదాం, డ్రోన్స్ వాడడం. చాలామంది వచ్చి దీన్ని ప్రొఫెషన్గా చేసుకుని ఇప్పుడు ఏం చేశారంటే మేము కొన్ని కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు ఒక ఒక ఫ్యామిలీ ఒక అమ్మాయి ఫ్రెంచ్ రోమన్ సంథింగ్ లేడీ మన ఇండియన్ని పెళ్లి చేసుకుంది. సో వాళ్ళిద్దరూ ఇండియాకి వచ్చేసి ఒక 5 ఎకరాలు 10 ఎకరాల పొలం తీసుకుని ఫార్మింగ్ చేయటం మొదలుపెట్టారు. చేసి ఆ చుట్టుపక్కల ఉన్న లేడీస్ ఉంటారు కదా, ఓకే, ఆ లేడీస్ కూడా దాంట్లోనే పనిచేస్తారు. సో వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ సస్టైన్డ్ హోమ్, అంటే నీకు ఎవరితో సంబంధం లేదు బయటతో, నువ్వు ఆ 10 ఎకరాలు అక్కడ ఉండే వాళ్ళు ఓనర్స్, ఆ పక్కన ఉండే పల్లికారులు లేకపోతే వీళ్ళు వాళ్ళు పనిచేస్తారు, అక్కడ పండే ఫుడ్ వీళ్ళందరూ తింటారు. సో బయట అమ్మటం ఇమ్మటం అనేది కాదు, ఇప్పుడు అందరూ ఇంత కష్టపడి చేసేది ఏంటి అంటే వాళ్ళే తింటూ మిగిలితే ప్రాఫిట్ కూడా షేర్ చేసుకుని ఉమ్మడి వ్యవసాయం అని చేశారు. సో ఇలాంటి చాలా పాయింట్స్ మన సినిమాలో అంటే చెప్పాలి, మెసేజ్ చెప్పాలి, అదొక సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు కిషోర్. సో ఇలా చాలామంది వచ్చి ఉన్నారు ఇండియాలో జరిగారు. సో మనకు అది ఇంకా చాలామంది రావాలి, చదువు వాళ్ళంతా చదువుకుని బిచ్ పిల్లని వీళ్ళంతా చదువుకుని ఎడ్యుకేషన్ మానేసి ఇప్పుడు ఓన్లీ ఫార్మింగ్, ఎందుకంటే ఇప్పుడు రకరకాల ఫార్మింగ్ వచ్చింది. ఇదివరకు అంటే మనకు పంట వేస్తే వరి చెరుకు అంతే కానీ ఈ క్లైమేట్ ఈ సాయిల్ కి ఇది టెక్నాలజీ అండ్ ఇది ఎలా అమ్మాలి మనం అనేది ఒక టెక్నాలజీ. సో చాలా మంది మన ఇప్పుడు ఏంటి ఫార్మర్స్ని వాడుకుంటున్నారు కానీ మీరు ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. ఈ సినిమా నేను ఎవరిని సపోర్ట్ చేయడానికి తీల, ఒక భారతీయుడిగా, ఒక ఇండియన్గా, ఒక మనిషిగా, ఇది మొత్తం ప్రపంచం మొత్తం జరుగుతున్న ప్రాబ్లం. ఫార్మింగ్ అనేది మానేశారు ఎవరు, ఎస్ సార్ కరెక్ట్. నేను అది ఎవరు గవర్నమెంట్ సైడ్ తీసుకోవట్లా, ఫార్మర్స్ సైడ్ తీసుకోవట్లా, ఒక నటుడిగా ఒక మెసేజ్ ఏంటంటే మనందరికీ ప్రొఫెషన్ అది ఫార్మింగ్ అనేది ఒక ప్రొఫెషన్ తీసుకోవచ్చు అండ్ ఎవరి మీద రిలై అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మనం నమ్ముకుంటే చేయగలిగితే మనకు కావాల్సిన ముద్ద తిండి తింటమే కదా, అంతే సార్, అది ఖచ్చితంగా పాసిబుల్. అదే జరగలచ్చు, జరగలేని నేను చూపించలా. సో అల్టిమేట్లీ ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ ఫార్మర్స్. ఇప్పుడు మనం పేరుకి జై జవాన్ జై కిసాన్ అంటాం కానీ ఎవరు కూడా జై జవాన్ రెస్పెక్ట్ ఇస్తాం, అదే జై కిసాన్ అని మాటకు అంటున్నావు కానీ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కరెక్ట్ సార్, కానీ ఎందుకు ఏం చేస్తున్నాం రైత. మొన్న ఎక్కడో పోలానికి మొన్న ఇంటర్వ్యూలో కూడా అదే మొన్న దీంట్లో కూడా చెప్పారు, ఒక ఫామ్కి వెళ్తే ముసలాయన 5 ఎకరాల పొలం ఉంది, రైతు ఏంటి కొడుకు ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు, హైదరాబాద్లో డ్రైవర్ అండి, ఎందుకు రైతం చేయలేదండి, లేదండి పిల్లనేమని అన్నారు ఇవన్నీ. సో అసలు అది ప్రొఫెషన్గా చూసుకోవట్లా. అవును సార్, అది దిగితే నష్టం, అది దిగితే నష్టం, చేస్తే చీప్ అయిపోతాం, రైతు అంటే ఒక ఇది అని. బట్ జై జవాన్ జై కిసాన్ అన్నాం కదా, ఈ సినిమా తర్వాత జై జవాన్ జై కిసాన్ నిజంగా అన్నారు. జై కిసాన్ ఊరికే మాట వరుసకి జై జవాన్ కాదు, జై కిసాన్ అంతే. ఎందుకంటే మనకి జవాన్లు ఎండలో వానలో కష్టపడి దేశాన్ని రక్షిస్తున్నారు. ఈరోజు నువ్వు మనందరం తినే ఒక్కొక్క ముద్ద, ఒక్కొక్క గింజ అన్నం మెతుకు వాళ్ళు ఎండల్లో వానల్లో తడిసి ఆ పంట న్యాచురల్ కెలామిటీస్ వల్ల రావచ్చు పోవచ్చు ఇవన్నీ ఉన్నా కూడా దేశం మొత్తం వాళ్ళకి ప్రతి ఒక్కరికి ముద్ద హ్యాపీగా మనం తినగలుగుతున్నాం అంటే ఓ రైతు వల్ల. ఆ జవాన్లు కూడా వీలు పెడితేనే వెళ్తారు ఫుడ్, ఆ జవాన్లు కూడా కిసాన్ ఇచ్చే ఫుడ్ తినాలి తప్ప ఎవరికి కూడా. అదే ఫైనల్ సూపర్ డైలాగ్ ఫైనల్ గా అంటే పండించేవాడు నెత్తి మీద జుట్టు అంత ఉంటే తినేవాడు నెత్తి మీద జుట్టు అంత ఉంటే పండించేవాడు మూతి మీద మీ సంత కూడా లేరు. సో మనం ఒకవేళ ఇది మార్చుకోకపోతే మన మన ఆలోచన విధానం మార్చుకోకపోతే భవిష్యత్తులో పేపర్లు తిని బతకలేము. ఎలా ఫార్మింగ్ అంటే
ఓ అలా చేసేవారా అంటే 20 ఏళ్ళ తర్వాత మర్చిపోయే ఉద్దేశం వచ్చేయచ్చు. అన్ని మెషిన్స్ వచ్చేస్తాయి, అన్ని ఆల్టరేటెడ్ డ్రింక్స్ అన్ని అన్ని అలాంటివి వచ్చేస్తాయి. అంటే ఇవన్నీ ఏంటంటే మొత్తం ఒక సైకిల్. ఇప్పుడు కోవిడ్ కూడా ఒక సైకిలే, మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయింది అనుకున్నాం మహమ్మారి అంతే. ఇప్పుడు వాజ్పేయి గారు అప్పట్లో ప్రధానమంత్రి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అన్నాడు, ఆయన విజ్ఞాన్ యాడ్ చేశాడు. ఇవాళ ఆయన శర్వానంద్ అదే. ఇప్పుడు మనకేమైంది, ఒక టైంలో పుష్పలంగా వాటర్ ఉండేది, చెట్లు ఉండేది, చెట్లు నరికేశాం, వర్షం రావడం ఆగేసింది. ఈ లోపల గవర్నమెంట్ జాబ్స్ ఒకటే ఉండేది, వేరే మార్గం లేదు, ఒక కష్టాల్లో పడడం, ప్రైవేట్ జాబ్స్ వచ్చినాయి, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళిపోయాం, అందరూ ఇదిగో వెళ్ళేసాం. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర ఆండ్రాయిడ్ ఉంది, యాప్స్ ఉంది, ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ రకరకాల, వాటర్ ఇస్ కమింగ్ బ్యాక్, ట్రీస్ ప్లాంట్ చేస్తున్నాం, సైకిల్ వస్తుంది, ఇలా రకరకాల. ఒక చిన్న విషయం సార్, అది ఆర్గానిక్ కాదో కూడా మనకు తెలియదండి. ఆర్గానిక్ ఓటు చూస్తేనే పోయి జనాలు కొనేస్తున్నారు సార్. హైజీనిక్ కాదు, ఓన్లీ ఓటు పెట్టి కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇవన్నీ ఒకవైపు అయితే మీకు గుర్తుందన్న, ఒక లేడీ ముస్లాం ఒక 70 ఇయర్స్ ఆమె మన సినిమా కథను చెప్పింది మీకు, నేను కూర్చుందా కూర్చోబెట్టుకుని శ్రీకారం అవ్వ వచ్చింది, ఒకటి నడుచుకుంటూ వచ్చి చూస్తుంది ఇలాగా, రావా కూర్చో అని చెప్పి కూర్చున్నా ఇక్కడ పిలిపించుకుని. అసలు యాజ్ ఇట్ ఈస్గా అంటే అంత ముందు వరకు ఏంటంటే సినిమా డెఫినెట్గా జనాలకు నచ్చుద్ది, వ్యవసాయం, ఎందుకంటే మనందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాము. సో ఎంత చదువుకుంటున్నా ఏంటంటే మళ్ళీ ఏదో పండుగ వచ్చినా పబ్బం వచ్చినా మళ్ళీ ఊరు వెళ్తున్నాము, కొన్ని కొన్నిసార్లు వెళ్తున్నా వెళ్ళలేకపోతున్నా, ఇంకోటి ఇంకోటి చాలా సిచ్యువేషన్ జరుగుతున్నాయి. సో జనాలకు నచ్చుద్ది అన్నట్టు ఒక మీటర్ ఉంది, ఆ మీటర్ కాస్త ఏంటంటే మేమంతా షూటింగ్ చేసుకుంటున్నాం, ఇంకా నెక్స్ట్ షార్ట్ అది ఇది ప్లాన్ చేసుకుంటున్నాం అన్న. బేసిక్గా ఏంటంటే చిన్నపిల్లలు వచ్చినా పెద్దోళ్ళు వచ్చినా ఏంటంటే ఆ రెండమ్మ వచ్చి కూర్చోడమ్మని కూర్చోబెడతాడు, కూర్చోబెట్టారు, ఇంకేదో మామూలుగా ఉంటుంది కదా ఏదో ఫోటో తీసుకొని వెళ్ళిపోతారులే అని నేను అనుకుంటే నేను స్వామి మాలేసున్నాను. నాకు అవతలంతా కాళ్ళు కాలుతుంటే కొద్ది పక్కకు వచ్చి నిలబడుకున్నాను, నిలబడుకుంటా ఉంటే అప్పుడు అన్నతో వచ్చి ఆమె మాట్లాడుతుంది, యాజ్ ఇట్ ఈస్గా మన సినిమా కథని ఒక 4-5 ముక్కలు ఆమె చెప్పింది, నాయన మా పరిస్థితి ఇది, నాయన పిల్లలు వెళ్ళిపోయారు, పిల్లలు ఊరు వెళ్ళిపోయారు, ఇక్కడ ఏముంటుంది అయ్యా, అంత దూరం ఆయన ఎప్పుడో పండగకో ఓ చావుకో తప్పితే ఎవరు రారు, ఎవరు రారు, మాకేముందమ్మా, మేము ఏదో మాకున్న 2-3 ఎకరాల్లో పండించుకున్న కూరగాయలు కూరగాయలు తీసుకుని తిన్నాం. అసలు హార్ట్ టచింగ్ కదన్నా, ఆమె కూర్చొని ఆయనతో చెప్తూ ఉంటే నేను ఒకవైపు నుంచి వింటున్నాను అనమాట, వింటూ అసలు ఏం చెప్పుద్ది ఏంటనే నిజంగా ఆయన చెప్తూ ఉంటామంటే అరే మనం మంచి కథ అంటే మంచి కథ చేస్తున్నాం దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనమాట మనకు తెలియకుండా సబ్కాన్షియస్గా. అది నాకు ఆ రోజు అనేది ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చిందనమాట, ఓ శ్రీకారం నేను 100%గా నమ్మింది కరెక్ట్ అయింది అనేసి అంత పెద్దావిడ చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది అన్న.